కేహెచ్డి వార్తలకు స్వాగతం. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం రాజదండలో 2014లో ఛత్తీస్గఢ్లో మందుపాత్ర పేరులో అమరుడైన జవాన్ నరసింహనాయక్ 7వ వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వీర జవాన్ గుగ్గిలోతు నరసింహనాయక సమాధి వద్ద ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన విగ్రహానికి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమర జవాన్ నరసింహనాయక తండ్రి లింగయ్య మాట్లాడుతూ, ఉన్న ఒక కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలో ఉన్న పాఠశాలలో నరసింహనాయక పేరు మీద లైబ్రరీని ఏర్పాటు చేయాలని, స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న పెట్రోల్ బంకును మంజూరు చేయాలని, రాజతండ నుండి పంజాగుట్ట తండా వరకు నరసింహనాయక పేరు మీద బిడ్ రోడ్ నిర్మించాలని, కుటుంబంలో ఉన్న చిన్న కుమార్తెకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. పద్నాలుగులో నా కొడుకు చచ్చిపోయిండు. ఏ ముగ్గురు బిడ్డలు ఉండే వాళ్ళకి పెళ్లి లేనాయి. ఇక నాకు ఉన్న ఒక కొడుకు చచ్చిపోయిండు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం సాధించలే. మా ఎమ్మెల్యే సాబ్ సతీష్ కుమార్ వచ్చి జవాన్ పేరు మీద రోడ్డు బిడి రోడ్డు తెత్తా అని చెప్పి తేలేదు. అదే మన ఇండియా కలెక్టర్ దగ్గరే అప్లికేషన్ పెట్టిన, ఆ రోడ్డు జవాన్ పేరు రాస్తానని, అది కూడా అది ఇస్తామని అంటారు, అది చేయలేదు. ఈ స్టేట్ గవర్నమెంట్ 5 పైసల పని కూడా చేయలేదు. ఏ ఉన్న కొడుకు దేశకి వస్తే జాకే జాంది ఇదియా. మంత్రి లేదు, ఏది లేదు. హరీష్ రావు పిలిచి మా బాబుకు దోనోకు ఒక్కొక్క సాల్వ మాత్రం మీదే వేసాడు. అంతే ఖాళీ కాండవ టాంగ్ బండ కాడ కొడుకు పేరు మీద బళ్ళా ఒక లైబ్రరీ పెట్టాలన్నప్పుడు అది రాసుకొని పోయిర్రు. అదొకటి ఉన్నది, పెట్రోల్ పంపు లైసెన్స్ ఇస్తామన్నది, అది అప్లై కట్టండి. అది మన ఈ జవాన్ పేరు మీద ఈ రోడ్ ఒకటి పంజగుట్టకి వెళ్ళాలి. అలా నా చిన్న బిడ్డకు నాకు దస్తపత్రం తీసుకున్నా, కొంచెం ఏ చిన్నగా అయినా కానీ గవర్నమెంట్ ఇంత జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.